Welcome to Naaz Educational Academy of Excellence. Andhra Pradesh 10th class betterment and supplementary exams results 2022 latest update. Andhra Pradesh lo jarigina supplementary and betterment exam paper correction anedi prarambham kabothunnayi. So rashtra vyaptamga ee paper correction anedi jaragabothundi. Ee sari paper correction anedi veganga cheyabothunnaru and along with that కేవలం 3 నుంచి 5 రోజుల వ్యవధిలో పేపర్ కరెక్షన్ పూర్తి చేయబోతున్నారు. టీచర్స్ ఎవరైతే పేపర్ కరెక్షన్కి వెళ్ళబోతున్నారో వాళ్ళు కేవలం 3 నుంచి 5 రోజుల పాటు పేపర్ కరెక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాబట్టి పేపర్ కరెక్షన్ అనేది వేగవంతంగా జరగబోతుంది. అండ్ రెండోది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 223,000 మంది ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాశారు. అండ్ దాంతోపాటుగా బెటర్మెంట్ రాసిన విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరి రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతుంది. అయితే ఇక్కడ మనం రిజల్ట్ గురించి కాకుండా వీరి పేపర్ ఎలా కరెక్షన్ చేయబోతున్నారు అనేది మనకు కావాల్సిన ఇంపార్టెంట్ విషయం. సో మా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పేపర్ కరెక్షన్కి వెళ్తున్నారో వాళ్ళు తెలియజేసినటువంటి గత డేటాని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ వేసినట్లయితే ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ కన్నా పేపర్ కరెక్షన్ అనేది కొంత బెటర్గా జరగబోతుంది. అంతే అంత కరెక్షన్ అనేది అంత హార్డ్గా లేక స్ట్రిక్ట్గా కాకుండా కొంత లిబరల్గా జరగబోతుంది. ఇది 100% కరెక్ట్ పాయింట్, మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్ పరీక్షలో పేపర్ కరెక్షన్ అనేది చాలామంది విద్యార్థులు అనుకున్నారు చాలా టఫ్గా జరిగింది అని. అదేం కాదు, గత 2 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎగ్జామ్స్ మీరు రాయకపోవటం వల్ల మీకు అలా అనిపించింది. రెండోది ఏంటంటే మీరు ఏప్రిల్లో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామ్లో మీరు రెండోసారి రివైజ్ చేసుకోవటం వల్ల మీరు ఎగ్జామ్స్ బాగా రాశారు. చాలామంది మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ చేయడం కానీ చెప్తున్నటువంటి డేటా ఏంటంటే సో రాసిన ప్రతి సబ్జెక్టు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ కన్నా చాలా చాలా బెటర్గా రాసామంటున్నారు. సో కాబట్టి మీరు రాసింది బాగా రాశారు. రెండోది పేపర్ కరెక్షన్ కూడా అంత టఫ్గా కాకుండా కొంత లిబరల్గా జరగబోతుంది. సో కాబట్టి ఈసారి ఎవరైతే సప్లిమెంటరీ రాశారో వాళ్ళలో 95% స్టూడెంట్ పాస్ అయిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఆ 5% స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఏమీ రాయకపోవటం వల్ల ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాసిన ప్రతి విద్యార్థి కూడా పాస్ అయ్యేటటువంటి అవకాశం 100% అయితే ఉంది. దీంతోపాటు బెటర్మెంట్ రాసినటువంటి విద్యార్థులు కూడా ఈసారి ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి రాబోతున్నాయి. మొత్తానికి కన్క్లూజన్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. 1, మీరు ఈసారి ఎగ్జామ్స్ బాగా రాశారు. 2, ఈసారి పేపర్ ఎవల్యూషన్ లేక కరెక్షన్ అనేది గతంలో పోల్చినట్లయితే అంత టఫ్గా జరగబోలేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మనకు అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి ఎవరైతే సప్లిమెంటరీలో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 95% పాస్ కాబోతున్నారు. బెటర్మెంట్ రాసిన విద్యార్థులు కూడా చాలా మంచి మార్కులు అయితే రాబోతున్నాయి. అంతేకాకుండా వీటి యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఇది లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.